ఎందుకంటే ఏ ప్రభుత్వంతో గొడవలు పడినా మాది క్రియేటివ్ జాబ్. సో కళ్యాణబాబు లాంటి వాళ్ళు పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి మేము ఫైట్ చేస్తాం, మాకు ఏ నష్టం జరిగినా. బట్ వాళ్ళందరూ కూడా ఏంటి కొంచెం భయపడతారు, వీ కెన్ రెస్పెక్ట్ దేర్ ఫియర్. కాకపోతే వాళ్ళు ఇలాగే ఈ కళ్యాణ్ బాబు చెప్పింది మా గురించి కాదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నా కూడా వాళ్ళని అర్థం చేసుకోగలం, వీ హావ్ సింపతి ఆన్ దెమ్. అంతేగాని బట్ ఇక్కడ టోటల్ గా చూస్తే కళ్యాణ్ బాబు ఇండస్ట్రీ నన్ను పట్టించుకోండి, నన్ను ఏమైనా చేయండి, సినిమా ఇండస్ట్రీ వదిలేయమని చెప్పినప్పుడు అదే మాట్లాడాల్సింది. కళ్యాణ్ బాబు వైపు ఉంటారా లేకపోతే ఇండస్ట్రీ వైపు ఉంటారా అనే మాట మంచు విష్ణు అన్నాడంటే అబ్బాయికి మెచ్యూరిటీ లేదా లేకపోతే అవగాహన రాయిచ్చమా లేకపోతే ఏదన్నా కళ్యాణ్ బాబు గురించి ఇదిగా మాట్లాడారా లేకపోతే ఏదన్నా వైసీపీ పార్టీ తరఫున మాట్లాడారా, ఏం మాట్లాడుతున్నాడు అబ్బాయి అర్థం కావట్లే, ఈజ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ బాయ్. అది నాకు అతను మాట్లాడిన తర్వాత అందుకని ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యాడు. అవడా మరి ఇండస్ట్రీలో ఒక 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 వ్యక్తిని నువ్వు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అతని వైపు ఉన్నావా ఇతని వైపు ఉన్నావా అని మాట్లాడటంలో కళ్యాణ్ బాబుని ఏలినేట్ చేసే అధికారం ఎవరు ఇచ్చారో ఏలినేట్ చేసేటువంటి మా కామెంట్ చేయొచ్చా అండి, తప్పు కదా అది. మేము వెళ్ళి ఇప్పుడు మోహన్ బాబు గారు వైపు ఉంటారా మీరు లేకపోతే మహాశేషన్ వైపు ఉంటారని అడుగుతాం మేము, మోహన్ బాబు గారు అవునండి, మంచు విష్ణు అవునండి, కళ్యాణ్ బాబు గారు ఏమండి, అన్నయ్య అవునండి, ఎనీ హీరో ఎనీ యాక్టర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎవరిని ఏలినేట్ చేయం, ఎవరిని దూరం పెట్టం మేము. మరి అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు అన్నదానికి ఖచ్చితంగా ప్రకాష్ మరి ఒక ఎమోషనల్ అయ్యి ఆ మాట అన్నాడు, తప్పేముంది అతనికి, అతను అంటే అతను వీళ్ళు అన్న మాటకే కదా రియాక్ట్ అయ్యాడు, అతను సపరేట్గా అనలేదు కదా సార్. సో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబుగా అయిపోయిందని, పవన్ కళ్యాణ్ వర్సెస్ మోహన్ వైసీపీ అయిపోయింది ఎలక్షన్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది సార్, మీరేమంటారు సార్? ఇది బయట ఆ టాక్ అయితే వచ్చిందండి, అది పెద్ద ఆయన మన శాస్త్రి గారు కూడా చెప్పాలి, అంటే ఎందుకంటే ఆయనకి కొంచెం పొలిటికల్గా ఆయన అప్ టు డేట్ ఉంటారు. కాకపోతే వైసీపీ మొన్న అనౌన్స్ చేసింది మాకు మా అసోసియేషన్ ఎలక్షన్స్కి ఏ సంబంధం లేదని వాళ్ళు అన్నారు. బయట అయితే ఆ టాక్ వచ్చింది, ఆ టాక్ వచ్చింది కాబట్టి వైసీపీ తరఫున ఎవరో మాట్లాడారు మా అసోసియేషన్కి మాకు సంబంధం లేదని చెప్పారు. సో వాళ్ళు డిస్క్లైమర్ పెట్టారు, సో నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మోహన్ బాబు గారు వైసెస్ చిరంజీవి గారు లేకపోతే కళ్యాణ్ బాబు వర్సెస్ వైసీపీ అనే కాన్సెప్ట్ రాదు మూర్తి గారు, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ. కాకపోతే ఇలాంటి మాటలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నది వాళ్ళండి, అవతల ప్యానల్లోండి, విష్ణు ప్యానల్లోండి, అది కరెక్ట్ కాదండి. ఆ విష్ణు ప్యానల్ ఉన్న ఎవరన్నా సరే వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇలాంటి ప్రోపగేట్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ జగన్ గారికో లేకపోతే ఇంకెవరికైనా సరే మా అసోసియేషన్ ఎలక్షన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి, వాళ్ళకి దేశంలో తల పగిలిపోయే సమస్యలతో సతమతం అవుతున్నారు, వాటిని పరిష్కరించే దిశలో కొన్ని కరెక్ట్గా చేస్తారు, కొన్ని తప్పులు చేస్తారు, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, మా అసోసియేషన్ వాళ్ళకి ఒక జుజుబి అండి, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళు ఊరికే ఆ పేరు చెప్పుకొని మా వైపు ఉన్నారని ఒక బీరాలు బింకాలు వాళ్ళడం తప్ప ఏం లేదు. వాళ్ళు ఎవరు ఐ డోంట్ థింక్ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. బట్ ఏదైనా ఉందనేది మన శాస్త్రి గారు లాంటి పెద్ద ఆయన చెప్పలేదు, ఎందుకంటే ఆయన మాకన్నా ఎక్కువ డీటెయిల్డ్గా అబ్జర్వ్ ఉంటారు కాబట్టి ఆయన తెలుస్తుంది. శాస్త్రి గారు ఏంటి పొలిటికల్ యాంగిలా, తర్వాత ఇందాక ప్రస్తావించారు సివిఎల్ నరసింహారావు గురించి ఉమేష్ కూడా, వారు కూడా ఈరోజు మాట్లాడుతూ ప్రకాష్ రాజును ఓడించండి ఆయన